అరకు నియోజకవర్గం పెద్దబైలు మండలం మారుమూల కుంతర్ల పంచాయతీ పరిధిలో గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని భారీ వర్షంలో తడుస్తూ ర్యాలీ ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సుమారు 16 గ్రామాల ప్రజలతో కలిసి బంట్రోతు పుట్టు నుంచి కుంతర్ల వరకు ప్రజలతో కలిసి భారీ వర్షంలో ర్యాలీ ధర్నాలో వెంటనే రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ ధర్నా నిర్వహించారు అనంతరం మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ బంట్రోతు పుట్టు నుంచి కుంతుర్ల వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్డు బ్రిడ్జ్ శాంక్షన్ చేశారని కొంతవరకు రోడ్డు నిర్మాణం చేసి ఆపేశారని బ్రిడ్జ్ నిర్మాణానికి మంజూరు చేసినా ఇప్పటికే పూర్తి కాలేదని పాఠశాల భవనం పంచాయతీ భవనం మంచినీటి సౌకర్యం 3 పేజీ విద్యుత్ లైన్ కల్పించాలని కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితిలో రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు विजिट गत आर नीत मैं विजिट मैं कलेक्टर गार पीओ गार लटर रासू समय परकरों जरिए अदे विषय इकट्ड ग्रामस्थल को मंदम युवत की अंदर जरिए अनपटी निम्मक नीरते प्रभुत्म व्यवहारस्तु गत स्वर्गीय एमएलए गार किडारी सर्वेश्वर गार बतकुन्नप्पुडु तेलुगुदेशं पार्टी चंद्रबाबु नायडु गारु मुख्यमंत्रिगा उन्नप्पुडु आ हयांलो अन्नी मारुमूल प्रांतालन्नितिकी कूडा रोड कनेक्टिविटी उंडाली प्रति ग्रामानिकी कूडा रोड उंडाली आ तार रोड अयितेनेमी सीसी रोड अयितेनेमी लेदा मेटल रोड अयितेनेमी उंडाली अनि ओक दृढ संकल्पंतो अन्नी मारुमूल प्रांताल्लो रोड वेयिंचे कार्यक्रमं जरिगिंदि दांट्लो भागंगाने इदे कुंतुर्ल ग्रामानिकी सुमारुगा 6 किलोमीटर्ल पोडुगुन्नटुवंटि ई रोड्डुकी तार रोड्डुगा मन बीटी रोड्डुगा चेप्पिनटुवंटि तार रोड्डुकी शांक्षन कूडा इव्वडं जरिगिंदि दानि पनुलु कूडा प्रारंभिंचडं जरिगिंदि ఇప్పుడు మన నడిచొచ్చినటువంటి ఏదైతే మెటల్ వేయడం జరిగిందో ఈ మెటల్ కూడా ఆ రోజు సర్వేశ్వర గారు బతుకున్నప్పుడు ఆ తార్ రోడ్ సంబంధించి పనులు పూర్తి సంబంధించి పనులు అవుతున్నప్పుడు మాత్రమే ఈ మెటల్ కూడా వేయడం జరిగింది రాళ్ళు గాని ఇవన్నీ కూడా అయితే ఆ తర్వాత మన దుర్దృష్టం మహాన్ బావుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు కనీసం ఈ మారుమూల ప్రాంతాల్లో కనీసం కన్నెత్తి చూసే నాలుగు కూడా లేకుండా పోయారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మనకు చాలా నిధులు వస్తాయండి గిరిజన ప్రాంతానికి సప్లై నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి ఈ ప్రభుత్వ నిధులన్నిటిని కూడా కనీసం ఎక్కడ కూడా పట్టించుకోకుండా ఖర్చు పెట్టే పరిస్థితి చూస్తున్నాం గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి సప్లై నిధులు ఏవైతే ఉన్నాయో బయట ప్రదేశాలకు బయట మైదాన ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి గాలి మళ్లించే కార్యక్రమం జరుగుతుంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే అప్పుడు మేము ఇక్కడే కాదు కొంతుర్లో ముఖ్యంగా పట్టుకొని మిగతా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏదైతే శాంక్షన్ చేసిన రోడ్లు ఉన్నాయో ఆ అన్నిటిని కూడా చిత్తశుద్ధితో గిరిజనుల మీద నిజమైన ప్రేమ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే గారిని ఇదే ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీ గిరిజనుల మీద నిజమైన ప్రేమ ఉంటే మీరు ఏదైతే ఆ నిధులు ఉన్నాయో ఆ నిధులను వెంటనే రిలీజ్ చేసి విడుదల చేసి ఈ పనులు పూర్తి చేసి గిరిజన ప్రాంతాల్లో ప్రజలకి ఇబ్బందులు లేకుండా రోడ్ సదుపాయం కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం ఒక తల్లి చెప్పింది ఒక గర్భిణీ స్త్రీ ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఫీడర్ అంబులెన్స్ అని పెట్టి ఓ బైక్ మీద అంబులెన్స్ పెట్టి ఎక్కడదాకైతే అంబులెన్స్ వస్తుందో అక్కడ దాకా బైక్ మీద తీసుకెళ్లే కార్యక్రమం చేశాం ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు మరి గర్భిణీ స్త్రీని పెద్దలు తీసుకెళ్లాలా లేదా పాడేరు తీసుకెళ్లాలా అని ఒక సతమతం అవుతున్నారు చాలామంది ప్రశ్నం దారిలోనే అయిపోయే పరిస్థితి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు డోలీలు మోత లేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలైంది డోలీలు మోత కొత్తగా మళ్ళీ డోలీలు మోత జరిగింది అందువల్ల మేము ఒకటే చెప్తున్నాం రోడ్లు అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి లేకపోతే మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం పెద్దకోటపల్లి దగ్గర పిహెచ్సి కావాలని చెప్పి అందరికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఆ పిహెచ్సి అయితేనేమి లేకపోతే ఊరూరా ఎక్కడెక్కడైతే నీటి సదుపాయం లేదో గవర్నమెంట్ ఎక్కడైతే మన గిరిజన ప్రజలు చాలా అమాయకంగా
మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని నమ్ముకొని బతుకుతున్నాం. ప్రభుత్వాన్ని నమ్ముకుండా బతుకుతున్నటువంటి గిరిజన ప్రజలకు నీటి సదుపాయం అయితేనేమి, లేకపోతే రేషన్ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే పెన్షన్ కార్డులు ఇవ్వడం అయితేనేమి, చిన్నపిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు అయితేనేమి, అనేక విధాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ రుణాలు కానీ అన్ని విధాలుగా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం గిరిజనుల్ని చిన్న చూపు చూస్తూ మనకు రావాల్సిన డబ్బులంతా కూడా దాలి మరలిస్తూ మనల్ని మన పేరు చెప్పుకొని ఇక్కడ ఉన్న పరిపాలకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జడ్పీటీసీలు కానీ లేకపోతే ఎంపీపీలు కానీ వీళ్ళందరూ కూడా మన పేరు చెప్పుకొని దోచుకునే కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, ఏదైతే గిరిజన ప్రాంత మారుమూల ప్రజలకు ఏదైతే న్యాయం జరగాలో, ఏదైతే రోడ్లు వేయాలో, ఎక్కడైతే ఇల్లులు ఇవ్వాలో, ఎక్కడైతే నీటి సదుపాయం కల్పించాలో, ఎక్కడైతే అంబులెన్స్లు పంపించాలో, ఎక్కడికైతే హాస్పిటల్ కట్టించాలో, ఎక్కడికైతే పిల్లలకి స్కూల్ చదివించాలో, చదువుకున్న పిల్లలకి జీవో నెంబర్ 3 ఇచ్చి మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించాలో, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి పిల్లలకి ఎక్కడైతే మనకు కాన్వెంట్ స్కూల్ సీట్లు కూడా తీసేశారు, ఇక్కడ పెదవేళ్ళు కానీ పాడేరు కానీ సీట్లు ఉండేవి, మనకు ఉచితంగా ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్ పేరుతో సీట్లు కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా తీసేశారు. జీవో నెంబర్ 3 అని చెప్పి జీవో నెంబర్ 3 కూడా తీసేసి ఈరోజు గిరిజన మరి యువతి యువకులు కూడా చాలామంది చదువుకొని ఉన్నారు, టెట్లు డిఎస్సీలు తీస్తామని చెప్పి మోసం చేశారు. ఇవన్నింటినీ కూడా మేము ప్రభుత్వాన్ని మేము కూడా హెచ్చరిస్తున్నాం. రేపు పొద్దున్న గిరిజన దినోత్సవం ఉంది, గిరిజన దినోత్సవం రోజు ముఖ్యమంత్రి గారు వస్తారని ప్రచారం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు వస్తే మన గిరిజనుల కోసం, మన గిరిజన ప్రాంతం కోసం ఇప్పుడు పాడేరు వస్తున్నారంటే ఈ 11 మండలాలకి హెడ్ క్వార్టర్ గారు ఉంది. ఇప్పుడు మనకు అయితే మన గిరిజన ప్రజల కోసం మనకి ఏమి ఇస్తారు వేచి చూద్దాం. మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారట, వచ్చిన తర్వాత మరి మనకి జీవో నెంబర్ 3 ఇస్తారా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇస్తారా, మన రోడ్లే ఇస్తారా, నీళ్ళు ఇస్తారా, లేకపోతే పేద ప్రజలకి ఇల్లులే ఇస్తారా, రేషన్ కార్డులు ఇస్తారా, పెన్షన్ కార్డులు ఇస్తారా, ఏమి ఇస్తారో మనం చూద్దామని చెప్పుకుంటూ, అదేవిధంగా ఈ గ్రామస్తులకి, అదేవిధంగా ఈ పంచాయతీలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఒకటి హామీ ఇస్తున్నామమ్మా, గతంలో ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో మేము ఇచ్చిన నిధుల కోసం మేము పోరాటం చేస్తాం, మీ పోరాటానికి మేము తోడుగా ఎప్పుడూ ఉంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ పోరాటం ఈ గ్రామ అభివృద్ధి జరిగేంత వరకు, ఈ పంచాయతీలో అన్ని గ్రామాలకు నీటి సదుపాయం వచ్చేంత వరకు, కరెంట్ వచ్చేంత వరకు, పేదలకు ఇల్లు ఇచ్చేంత వరకు, ఈ రోడ్డు పూర్తయ్యేంత వరకు మీ తరఫున మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం.